Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జయంట్ కిల్లర్కు జగన్ బిగ్ ఛాన్స్. ఏపీలో మంత్రి పదవులపైన రకరకాల సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ను ప్రక్షాళన చేసే అంశంపైన స్వయంగా సీఎం స్పష్టత ఇచ్చారు. సామాజిక సమీకరణాలలో కొందరిని కొనసాగించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే కొత్త జిల్లాల వారీగా సమీకరణాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుత కేబినెట్లో ఎవరు కొనసాగుతారనే అంశం ఆధారంగా ఇతర వర్గాల వారికి ప్రాధాన్యత దక్కనుంది. కానీ ప్రస్తుత కేబినెట్లో 5 పేర్లు ఖాయమని ప్రచారం సాగుతోంది. 2019 తొలి కేబినెట్ కూర్పులోనూ ఊహించిన విధంగా సమీకరణాలు అమలు చేశారు. ఈసారి 2024 ఎన్నికలు లక్ష్యంగా ఆచితూచి జగన్ ఎంపిక చేయనున్నారు. అందున 5 పాలనలో ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఖాయం. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లో వారికి అండగా నిలుస్తున్న వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో జగన్ ఈసారి కొత్త వ్యూహాలతో మంత్రి పదవులు, జిల్లా అధ్యక్షుల ఎంపిక చేపట్టనున్నారు. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు అధికంగా సీట్లు సాధిస్తే వారికే అధికారం దక్కడం ఖాయం. 2014-2019 ఎన్నికల్లోనూ అదే రుజువైంది. కానీ 2019 ఎన్నికలలో కాపు వర్గాల మద్దతు తమకే ఉంటుందని జనసేన అంచనాలు వేసింది. కానీ వైసీపీకి ఎక్కువ సంఖ్యలో మద్దతు లభించింది. దీంతో ఈసారి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత కొత్త వ్యూహంతో ముందుకు కదులుతున్నారు. ప్రస్తుత కేబినెట్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 3 కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కాపు, క్షత్రియ, ఎస్సీ కాంబినేషన్ను జగన్ ఎంపిక చేసుకున్నారు. ఈసారి అదే వర్గాలకు తిరిగి ప్రాధాన్యత ఇస్తారా, మారుస్తారా అనేది చర్చ సాగుతోంది. జిల్లాలో ఉన్న సామాజిక వర్గాల ఆధారంగా తిరిగి అదే 3 వర్గాలకు మంత్రి పదవులు దక్కుతాయని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో క్షత్రియ వర్గంలో తొలి నుంచి జగన్తో కలిసి అడుగులు వేసిన సీనియర్ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు ప్రాధాన్యత దక్కనుంది. అదేవిధంగా 2 గోదావరి జిల్లాల నుంచి కాపు వర్గానికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. దీంతో కాపు వర్గం నుంచి ప్రస్తుత మంత్రి ఆళ్ల నాని స్థానంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేరు దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఆయన ఇప్పటికే 3 ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. 2019 ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించారు. ఆ సమయంలోనే ఆయనకు మంత్రి పదవిపైన సీఎం జగన్ నుంచి హామీ దక్కిందని తెలుస్తోంది. ఈసారి సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ రూరల్ లేదా తిరిగి భీమవరం నుంచి తిరిగి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్కు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఆయన 2019 ఎన్నికలలో విజయం ద్వారా జెయింట్ కిల్లర్గా మారారు. ఇక ఎస్సీ వర్గానికి సైతం ఇక్కడ నుంచి ప్రాధాన్యత లభించనుంది. ఎస్సీ కేటగిరీలో ఈ జిల్లా నుంచి ఒక సీనియర్ నేత పేరు రేసులో ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీ వర్గానికి ఎంపికయ్యే వారి ఆధారంగా ఆయన బెర్త్ ఖరారు కానుంది. ఈసారి కాపు వర్గానికి తిరిగి 4 మంత్రి పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ నుంచి కాపు వర్గానికే కేబినెట్లో స్థానం దక్కే అవకాశం ఉంది. దీంతో జగన్ తన కేబినెట్లో చివరి నిమిషంలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.